తెలుగు పేదలందరికీ నమస్కారం అండి. కమ్యూనిస్ట్ పార్టీలు, మన ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ పార్టీ, రెండు పార్టీలు ఉన్నాయండి. సిపిఐ పార్టీకి నారాయణ గారు ఉండేవాళ్ళు ఇంతకుముందు, రెండు రాష్ట్రాలు కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి, తర్వాత ఆయన జాతీయ నాయకుడయ్యి మన రామకృష్ణ గారికి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే సిపిఎం పార్టీకి బివి రాఘులు ఉండరు, ఆయన కూడా జాతీయ నాయకుడయ్యి మధు గారికి అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు. వీళ్ళు మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ గురించి. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి నీతి లేదు, ఆయన పాచిపోయిన లడ్డూలు అని అన్నాడప్పుడు, ఇప్పుడు ఆ లడ్డూలు బంద లడ్డూలైనయా మంచి లడ్డూలైనయా అని అనడం, తర్వాత ఏమో అవకాశవాద రాజకీయం అంటే పవన్ కళ్యాణ్. అసలు అవకాశవాద రాజకీయం అంటే ఏంటో తెలుసండి కమ్యూనిస్ట్ పార్టీలు. మీరు ఒకసారి మీ యొక్క గత చరిత్ర చూస్తే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐగా సిపిఎం కానీ ఒకసారి చూస్తే ఒకసారి మీకే తెలుస్తుంది మీరు ఎంత సిపిఎం పార్టీ ఎంత వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీని. అటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా, పొత్తు పెట్టుకున్నారు లేదా మోదీ గారు చెప్పండి, ఎందుకు పెట్టుకున్నారు? అదే మరి మిమ్మల్ని ఎవరు అడగరనుకుంటారా క్వశ్చన్స్? మీరేమో అడ్డగోలుగా పొత్తులు పెట్టుకుంటారు, ఎవరితో పడితే వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా సిపిఐ పార్టీ అయితే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ సంకలన కూర్చుంది, కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంకలన కూర్చొని హై హై అనుకో ఎగురుకుంటూ వచ్చింది. అసలు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, అవకాశవాదం గురించి. అసలు మీరు భారతదేశంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు విడిపోయినాయి, రెండు ఎందుకు కలిసి ఉండలే చెప్పండి నాకు. కలిసి ఉండగలరా, కలిసి పోటీకి వెళ్ళగలరా? ఏదో కొన్ని రాష్ట్రాల వరకు కొంతవరకు అగ్రిమెంటు, అక్కడ దాకా తెలంగాణలో కేసీఆర్కి సిపిఐ పార్టీ సపోర్టు, సిపిఎం పార్టీ వ్యతిరేకం. అంటే మీలో వర్గాలు ఇవన్నీ ఎందుకండి? అసలుకి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయనతో పాటు పైనుంచి కమ్యూనిస్ట్ పార్టీలకి కొన్ని ఓట్లు సీట్లు వచ్చినాయి. అటువంటి మహానుభావుడు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు మీరు ఆయనకి చేదోడువాదోడుగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి మద్యపాన నిషేధం పెట్టాడు ఎన్టీ రామారావు. ఆ మద్యపాన నిషేధం పెట్టేసరికి ఆ లిక్కర్ సిండికేట్ వారు కొన్ని వందల కోట్లు ఇచ్చారు, వేల కోట్లు ఇచ్చారు తెలియదు నాకు. ఇచ్చి అటు రామోజీరావుకి ఇచ్చి ఇటు చంద్రబాబు నాయుడికి ఇచ్చి మొత్తానికి అందరినీ ఎమ్మెల్యే అందరినీ మార్పించి ఎన్టీ రామారావును పడదోశారు, కూలదోశారు, అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోగానే కొన్ని రోజులకే మద్యపానం తిరిగి అమలుపరిచాడు. మామూలుగా అమలుపరచడం కాదండి, అంటే ప్రసాదు అంటే ప్రభుత్వ సారా దుకాణము. ఎప్పుడో చిన్నప్పుడు ఉండేది ప్రసాద్ అనే అనుకునేవాళ్ళం, చిన్నప్పుడు జోకులు వేసేవాళ్ళం ప్రభుత్వ సారా దుకాణం. అదే ఆ ప్రభుత్వ సారా దుకాణంలాగా ఈ యొక్క ఈ లైసెన్స్డ్ మందుని పబ్లిక్గా చంద్రబాబు నాయుడే ప్రభుత్వం తరపున అమ్మించాడు. అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్టీ రామారావు గారికి సపోర్ట్గా ఉండకుండా చంద్రబాబు నాయుడు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకని, కారణం ఏంటి అంటే మద్యపాన నిషేధించిందేమో ఎన్టీ రామారావు గారు, మద్యపాన తిరిగి అమలుపరిచిందేమో చంద్రబాబు నాయుడు. మీరు ఎటున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు పక్కన చేరారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వెళ్ళారు, ఇవన్నీ తెలియవా? మీకున్నంత అవకాశవాదం, మీరు ఇంకొంత విధి ఎవరు ఏ పార్టీకి ఉండదండి. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారిది ఒకటే మాట, ఒకటే బాట. ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ప్రజలకు మేలు చేసేవాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు ఎవరైనా సరే వారి అడుగుజాడలో నడుస్తానన్నాడు. చెగువీర ఒక గొప్ప వ్యక్తి. ఆయన అర్జెంటీనాలో పుట్టాడు, నేను పొరపాటున చెప్పానండి స్విట్జర్లాండ్ అండి, అర్జెంటీనాలో పుట్టాడు. అర్జెంటీనాలో పుట్టి క్యూబా దేశానికి వచ్చి
క్యూబా ప్రజల కోసం పోరాడాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన చేసింది మంచి పనా కాదా చెగువేరా? మన రాష్ట్రంలో మన దేశంలో అట్లా పోరాట చేసిన ఎవరైనా ఉన్నారా చెప్పండి నాకు? ఎవరు లేరు. మన మహాత్మా గాంధీ కావచ్చు, మన అల్లు సీతారామరాజు కావచ్చు, మన సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మన సైరా నరసింహారెడ్డి కావచ్చు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎవరైనా సరే మన దేశం కోసం మన ప్రజల కోసం మనం పోరాటం చేసాం. కానీ చెగువీరా వేరే దేశస్థులై ఉండి కూడా క్యూబా అనే దేశంలో ఇక ఈ యొక్క హింస పెట్టరేగుతుంది, దీన్ని ఆపాలి అని ఒక మానవతా దృక్పథంతో ఆయన క్యూబా దేశంకి వచ్చి క్యూబా దేశ ప్రజల కోసం పోరాడాడు. అందుకని ఆయన అంటే చెగువీరా అంటే అందుకు ఇష్టం పవన్ కళ్యాణ్కి. అదే మనసులో భావం పెట్టిన ఆయన కూడా అట్లా ఉన్నాడు. ఆయన ఆస్తి ఆయన ఏం సంపాదించుకోలే, ఉన్న ఆస్తి అంతా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాడు. మంచి ఒక 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 వ్యక్తి వచ్చి నాకు ఇది అవసరం ఉందంటే ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు మీరు అందరి చేత ఇన్ని మాటలు పడుతున్నాడు ఎందుకని? పాపం పడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఎందుకు పడుతున్నాడు? అదే కారణం ఆయనలో చెగువీరా లక్షణాలు ఉండబట్టే మీలాంటి అవకాశవాదులు నీతి లేని వాళ్ళు మాట్లాడుతున్నా కూడా మాట పడుతున్నాడు ఆయన. ప్లస్ పాచిమే లడ్డూలు ఇప్పుడు మంచి లడ్డూలు అయినాయి అని అడుగుతున్నారు ఇద్దరు, రామకృష్ణ నారాయణ అండ్ మధు గారు. పాచిపోయిన లడ్డూలు ఎప్పుడు పాచిపోయిన లడ్డూలే అండి. ఆ పాచిపోయిన లడ్డూల్ని కమ్మగా ఆస్వాదించి దానికి చట్టబద్ధ తీసుకొచ్చి యాక్సెప్ట్ చేసిన చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. దానికి దాన్ని గట్టిగా వ్యతిరేకించకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశాడు ఆ పాచిపోయిన లడ్డూలకి. మరి ఏం చేస్తాం, పవన్ కళ్యాణ్ ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు, అధికారం లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. అయినా కూడా పోరాటం చేశాడు, పదే పదే ప్రజలకు చెప్పాడు, కానీ ప్రజల్లో కూడా చలనం లేదు. ఉంటే ప్రజల్లో చలనం ఉంటే ఈ పనికిమాలిన పార్టీలు గెలుస్తాయా? ప్రత్యేక తర్వాత హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు నాయుడికి 40% ఓట్లు వేస్తారా? బీజేపీతో ఇండైరెక్ట్గా అంటకాగి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఇది పాచిపోయిన లడ్డూలను పవన్ కళ్యాణ్ కరెక్టు, ఈయన చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు, మాకు ఇది వద్దు, మాకు ప్రత్యేక తర్వాత హోదాకని అడిగే ధైర్యం ఉంటే అడగగలిగారా? ఎందుకు అడగలేదు అప్పుడు? అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? మా పవన్ కళ్యాణ్ అంటారా మీరు లడ్డూలని? అవును, ఇప్పటికీ అంటాడు ఆయన పాచిపోయిన లడ్డూలని. అది వాస్తవం కాదా? ఆయన మాట వెనక తీసుకోడండి. మాట అంటే మాటే, మీలాగా తూచి అనడు. మాట అంటే మాటే. ప్లస్ అవకాశవాదం, ఆయన ఏ అవకాశవాద రాజకీయం చేయట్లేదండి. కమ్యూనిస్ట్ పార్టీలు వస్తున్నాయి, కొలుస్తున్నారు, పోరాటం చేస్తా ఉన్నారు, పోరాటం లాస్ట్ మినిట్లో ఈ ఎలక్షన్ల ముందు ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీల మీద, అంటే మీ నాయకులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్న ఆ నాన్నగారికి ఉన్న భావజాలంతో, కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక పూర్వం రోజుల్లో వాళ్ళు ఎట్లా ఉంటుందో, నీతిగా ఉండేవాళ్ళు, ఆ యొక్క నిజాయితీని దృష్టిలో పెట్టుకుని కలిసి పోటీ చేశారు. కానీ మీరు మోసం చేశారు, కమ్యూనిస్ట్ పార్టీ రెండు మోసం చేసే. ఒకసారి గుండె మీద చేయి చెప్పండి, మీ ఓటు ఒక్క ఓటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వేశారా, వేయించారా? చెప్పండి నారాయణ గారు, చెప్పండి రామకృష్ణ గారు, చెప్పండి మధు గారు. మీరు ఫస్ట్ నుంచి కూడా మా పక్క నుండి మా వార్తలు చేసి తెలుగుదేశం పార్టీకి చేరవేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో కలిసి తిరుగుతున్నారు. ఇది వాస్తవం కాదా? అదే ఏమండి, ఇది వాస్తవం కాదా అండి? తప్పు కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవకాశం కాదు కాదండి. ఆయన కాంచీరామ్ గారిని మీద తిరిగారని చెప్తున్నారు. ఆయన కష్టపడి ఒక్కడే అంతమంది ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో బీఎస్పీని ఆ రాజ్యాధికారం తీసుకొచ్చారని ఆయన కష్టపడ్డాడు. అది వాస్తవం కాదా? మాయావతి 3 సార్లు ముఖ్యమంత్రి అయింది ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి. అది కరెక్ట్ కాదా? మరి ఆవిడే బీజేపీ పార్టీతో కూడా కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఆమె పాలిచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అవకాశవాదం కాదండి. మన రాష్ట్ర ప్రజలు బాగు కోసం, మన రాష్ట్ర ప్రజలు మంచి కోసం
ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ముగిసిపోయిన అధ్యాయం అన్నాడు. ఎందుకంటే మీరు ఆ రోజున ప్యాకేజీ కాకుండా ప్రత్యేక తర్వాత హోదా అడుగుంటే మేము ఇచ్చేవాళ్ళేమో అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు మన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇద్దరు రోజులతో కుమ్మక్కైపోయి కాము ఉండడం వలన, చంద్రబాబు నాయుడు ప్యాకేజీ యాక్సెప్ట్ చేయడం వల్ల ప్రత్యేక తర్వాత హోదాను పక్కన పడిపోయింది. దానికి కారకులు వీళ్ళు. ఏమైనా తిరుగుబాటు వచ్చిందా మన తెలుగుదేశం, మన ఆంధ్రప్రదేశ్ తిరుగుబాటు వచ్చిందా? వాళ్ళకేమైనా ఓట్లు లేకుండా ఉన్నారా? ఒకరికి 51% ఒక 40% ఓట్లు వేశారు. వేశారు కదా, మన ప్రజలకి ఓటేసింది. ప్రత్యేక తర్వాత హోదా కావాలన్న వ్యక్తులైతే పవన్ కళ్యాణ్ ఓటేసేవాళ్ళు, కాస్త కూస్త పోరాటం కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటేసేవాళ్ళుగా. సరే, మా కమ్యూనిస్ట్ పార్టీలు మాకేయకపోవచ్చు, మీ ఓట్లతో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక ఎమ్మెల్యే గెలిచేవాళ్ళకి గెలిపించుకోవచ్చుగా. ఎందుకు గెలిపించుకోలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ మేము మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మీకు ఏమీ అక్కర్లేదు, ప్రజలకు ఏం అక్కర్లేదు. కులం మతం ఇదే కావాలి. పవన్ కళ్యాణ్ మొత్తుకున్నాడు, అవన్నీ మర్చిపోండి, ఎవరు మంచి చేస్తే వాడిని ఎన్నుకోండి అని చెప్తున్నాడు. ప్రజలు తెలుసుకోవాలి. అయ్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, మీరు ఒకసారి మీరేంటో మీరు తెలుసుకోండి. మా పవన్ కళ్యాణ్ గారి విమర్శించే స్థాయి మీకు లేదు లేదు లేదు. మీరు ముందు మీరిద్దరు సఖ్యత పెంచుకోండి, ఇద్దరు కలిసి పోరాటం చేయండి, రెండు పార్టీలు కలపండి. మీరందరూ కూత కూశారు మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మూసేసి బీజేపీ మధ్య చేస్తారని. మీసం మెలే చెప్తున్న ఛాలెంజ్గా, ఈ ద రియల్ హీరో. ఆయన చిరంజీవి కాదాయన, ఈ ద రియల్ హీరో. పార్టీ పెట్టిందే ప్రజల కోసం, ఆ పార్టీ తరఫు పోరాడతాడు. ఏ పార్టీతోటి మన తన పార్టీని కలపడం అది గుర్తుంచుకోండి. ఆయన ఈ మాట అంటే ఆయన దాన్ని కూడా ఎగదాలు చేస్తున్నారు కొంతమందికి వైసీపీ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు. దయచేసి కమ్యూనిస్టులు సోదరులరా, ఇక ముందు మీరు మీ పని మీరు చేసుకోండి, మీ పోరాటాలు మీరు చేసుకోండి, పోరాటాలు మీరు చేయండి. ఆ పోరాటాల్లో మంచి ఉంటే మీకు 4 ఓట్లు పడతాయి, సంతోషం. తెలుగు ప్రజలారా గమనించండి, పవన్ కళ్యాణ్ నిన్ని మాటలు అంటున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ చాలా నిస్సార్థంగా చేస్తున్నాడండి. ఇంకోటి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ సభ పెడితే కూడా మంగళగిరిలో ఆయన మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ చదివి వినిపించారు ప్రత్యేక తర్వాత హోదాకి నా మద్దతు ఉందని చెప్పి. ఆయనకి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీఎస్పీ ఇట్లా ఉండదు సార్. ఆయన తెలుగు ప్రజలకు మంచి చేస్తే ఏ పార్టీ కలుస్తాడు? బీజేపీ పార్టీ మంచి ఎందుకు అధికారంలో ఉంది, మంచి చేసే ఛాన్సు, మంచి చేయగలదనే నమ్మకం ఉంది, వాళ్ళు ఫండ్స్ ఇవ్వగలుగుతారు. ఏదో రకంగా మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతారు కనుక ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో వారితో కలిసి సమైక్యంగా పోరాటం చేస్తున్నాడు, పోరాటం చేస్తాడు. కనుక సోదరులారా, ఈ యొక్క మార్పును గమనించండి. ఈ యొక్క కమ్యూనిస్ట్ సోదరులు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీరందరూ ఖండించండి. ఇంకొకసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.